నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు గౌతమ్ గారు మా కాన్స్టిట్యూన్సీ ఇతర కాన్స్టిట్యూన్సీల నుంచి వచ్చినటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలు కళాకారులు యువక మిత్రులు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు మాతృమూర్తులు ఆడబిడ్డలు అందరి కూడా ముందుగా నా తరఫున మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ పండుగే కాదు దేవి నవరాత్రుల ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. దేవి నవరాత్రుల సందర్భంగా కూడా మన ప్రధానమంత్రి గారు కూడా ఉపవాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా వారి తరఫున కూడా దేవి నవరాత్రుల పండుగ సందర్భంగా కూడా మీ అందరికీ పేరు పేరున మా అక్కలకు చెల్లెలకు మాతృమూర్తులకు యువకులకు మిత్రులకు పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లుండి మళ్ళీ మనం దసరా రోజు ఇక్కడ కలుస్తాం. దసరా పండుగ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు మనము దేవుణ్ణి పూజించాలన్నా అమ్మవారిని పూజించాలన్నా మనం ఉపయోగిస్తాము పూలను. మరి అటువంటి పూలనే ఈరోజు పూజించేటువంటి ఆడబిడ్డల పండుగ మహిళల పండుగ ఈరోజు బతుకమ్మ పండుగ. ఇది మహిళలకు మాత్రమే చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. అందుకే ఆడబిడ్డలను గౌరవించాలనే దృక్పథంతో చాలా సంవత్సరాల క్రితమే ఈ అంబర్పేట గ్రౌండ్లో బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున మన అంబర్పేట ఆడబిడ్డలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం మీకు అందరికీ తెలుసు. పెద్దలు లక్ష్మణ్ గారు ఇప్పుడు చెప్పారు మన తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. దేశంలో ఎక్కడ ఉండదు, మన రాష్ట్రంలోనే గత అనేక వందల సంవత్సరాలుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఆడుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ పండుగను మరి మిగతా రాష్ట్రాలకు తెలియదు. ఇది చాలా ప్రకృతితో ముడిపడినటువంటి పండుగ, సహజమైనటువంటి పండుగ. ఖచ్చితంగా వచ్చే సంవత్సరము భగవంతుని ఆశీర్వాదంతో కరోనా పూర్తిగా తగ్గిపోతే ఢిల్లీలో మరి కేంద్ర మహిళా మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఢిల్లీలో ఉండేటువంటి మహిళా అధికారులు కావచ్చు, అందరితో కలిపి అద్భుతంగా వచ్చే సంవత్సరము బతుకమ్మ పండుగ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామని సందర్భంగా మనం చేస్తున్నాను. లక్ష్మణ్ గారు చెప్పినటువంటి మాట ప్రకారము తప్పకుండా వచ్చే సంవత్సరము మన అంబర్పేట గ్రౌండ్లోనే కాదు ఢిల్లీలో కూడా దేశ రాజధానిలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ నిర్వహిస్తామని చెప్పి మన తెలుగుతనాన్ని మన బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని యావత్ దేశానికి చాటే విధంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రభుత్వ తరఫున మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ప్రశాంతంగా ఈ పండుగను ఆడుకోవాలి. మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కొంత పక్కకు జరగాలి. ఇది ఆడవాళ్ళకు మాత్రం ప్రత్యేకమైనటువంటి పండుగ కాబట్టి మగవాళ్ళ ఆడవాళ్ళ మధ్యలో ఉండకూడదు. ఇటు సైడ్ ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఇచ్చి వెళ్ళి ఆడుకోవాలని. ఈ యొక్క బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డలకు చెల్లెలకు పొదుపు సంఘాల ఆడబిడ్డలకు అదేవిధంగా పార్టీకి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు ప్రత్యేకంగా మీ అందరి ఆదరాభిమానులతో గెలిచినటువంటి కార్పొరేటర్స్ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగ మీరు అద్భుతంగా దాండియపాటి వేయండి, ఆడుకోవాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.